నిజామాబాద్ ఎమ్మెల్సీ ఫలితాల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించడం పట్ల తంగళ్ళపల్లి మండల టిఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఫలితాల్లో ఘన విజయం సాధించిన కవితకు శుభాకాంక్షలు తెలియజేశారు। భవిష్యత్తులో కవితక్క రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులు పొందాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రంగారెడ్డి, జిల్లా దివ్యాంగ సంఘం అధ్యక్షుడు చంద్రరావు, కందుకూరి రామగౌడ్, భానుమూర్తి, పడగల రాజు, శ్రీనివాస్, జగన్, లింగం, ముత్యంరెడ్డి, హమీద్ తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ। ఈరోజు వెలువడిన ఫలితాల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీగా మన గౌరవనీయురాలు జాగృతి అధ్యక్షులు మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు మరి మొదటి రౌండ్లోనే భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందడం మాకు చాలా సంతోషకరం। ఈ సందర్భంగా కవితక్క గారికి మా తంగళ్ళపల్లి మండల టీఆర్ఎస్ పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం। మా మండల పార్టీ ఆధ్వర్యంలో తపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది। ఇంకా ముందు కూడా కవితక్క నాయకత్వంలో పార్టీ ఇంకా బలపడాలని, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ రేపు జరగనున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దుబ్బాక ఉప ఎన్నికల్లో మరి కీర్తిశేషులు రామలింగారెడ్డి గారి భార్య కూడా వారు టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నారు। వారి ప్రచారానికి కూడా మా మండల పార్టీ తరఫున వెళ్తాం। ఆమెను కూడా ఇదే ఫలితం ఇంత భారీ మెజార్టీతో కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం। మరి గౌరవనీయులు పెద్దలు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురైన కవిత మరి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మరి భారీ మెజార్టీను గెలిచి ఘన విజయాన్ని సాధించిన మన ఎంపీ గారికి, మన మాజీ ఎంపీ కవితక్క మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితక్కకు మా తంగళ్ళపల్లి మండలి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। వారి విజయానికి సహకరించినను మా తంగళ్ళపల్లి మండల్ టిఆర్ఎస్ పార్టీ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్।